నిన్న ఆయన కలర్స్ వేసినాము దానికి ర్యాక్లకు. ఈరోజు ఏంటంటే అవి మళ్ళీ నీట్గా రూమ్ అంతా కడిగి మళ్ళీ కొత్త కలర్ స్టార్ట్ చేయాలి కదా. నీట్గా కడిగిన తర్వాత మళ్ళీ కలర్ వేసుడు ఏం లేదు, అంత అయిపోయింది బయట పెట్టి కడిగిన తర్వాత షీట్ వరిసి లైట్లు అవి ఫిట్ చేయాలి ఈరోజు. అందుకోసమని రెడీ అవుతున్నా పొద్దున్నే. ఎంత అవుతుంది టైం అంటే 8 అవుతుంది. ఇక ఇంకోటి ఏంటంటే మా శ్రద్ధను తీసుకోబో, శ్రద్ధను తగ్గకపోతుంది ఆడికి. ఎందుకంటే జస్ట్ వీడియో తీయడానికి మళ్ళీ కొంచెం ఆడుకుంటుంది ఖాళీ ఉంటుంది ప్లేస్, ఇక టైం ఎక్కువ పడుతుంది. పోతా అని వస్తుంది, వస్తా అంటుంది అందుకని. ఇక రెడీ చేస్తుంది పోవడానికి, ఇక జుట్టు వేసుకొని పోతుంది అన్నట్టు తీసుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న మొన్న అయితే పెళ్లి వీడియోస్ ఆ వీడియోస్ ఈ వీడియోస్ తీసారు కదా. ఈరోజు అయితే ఇంట్లో బ్లాగ్ మళ్ళీ షాప్ లో బాగా చేసిన నిన్న మొన్న వీడియోస్ తీసారు కదా. ఈరోజు అయితే పొద్దున నుంచి సాయంత్రం వరకు బాగా ఏం చేస్తాడు, నేను ఇంటేమి ఏం చేస్తాను పెడతా. షాప్ అయితే బాగా పండుందట, పోతురు చెప్పు కదా. ఇక ఆడ ఏమేమి చేస్తారని చూడవి. ఈరోజు చదవడం ఫస్ట్ టైం చదవడం. మొన్న నుంచి వీళ్ళు పోయినా పోతే డాడీ నేను వస్తా, డాడీ నేను వస్తా అంటుంది. కానీ దగ్గరనే ఉంటది, ఈడికెళ్ళి ఒక ఎంత 10 కిలోమీటర్ 10 కిలోమీటర్ 10 నిమిషాల్లో అవుతారు. 10-15 నిమిషాలు అవుతారు కాబట్టి అందుకోసమని వాళ్ళకు తినిపోవడానికి అయితే ఎగ్ రైస్ చేసిన నైట్ అన్నం ఉండే శ్రద్ధన్ చాయ్ పాలన కాబట్టి ఇష్టమైన బొట్లు ఇవి. అరే తీసుకున్నారు అన్ని అదుతారు ఇది ఉంటాయి. రోజునేమో అది బాటిల్ కూడా ఒకటి నీళ్ళు తాగి బాటిల్ గీయని కింద ఉంది అందుకే అన్ని నడుతా ఉంటారు. ఏమో అవడైతే ఎంతసేపు వచ్చినా సరే ఇదైతే మా చిన్న కోసం రెడీ చేస్తున్నా. వీడి శ్రద్ధ మనని తినడు అక్క తమ్ముడు ఇదే ఫైటింగ్ చేసుకుంటా ఉంటారు. బావు రెడీ అవుతుంది నాన్న కాని పాలు ఫైనల్ వర్క్ అనుకుంటాను. అయితే ఈ రోజు ఫైనల్ వర్క్ అనుకుంటున్నాం, ఇక మొత్తం కంప్లీట్ చేద్దామని రూమ్ మొత్తం సెట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక షాప్ ఈ రోజు అయిపోతే మాల్ తెచ్చుకొని సెట్ చేసుకోవాలి. ఈ రోజు అయితే ఈ పని అయిపోతుంది. ఇక అవి చిన్న చిన్న పనులు ఇంకేమైనా ఉంటే అవి నెక్స్ట్ డే అట్లా చేసుకుంటాము. ఈరోజు చేసేస్తాం, ఈ రోజు అయితే కంప్లీట్ గా స్కూల్ గుడ్ బాయ్ కమ్ కమ్ నాన్నయ్యా కమ్ గుడ్ బాయ్ సిట్ 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 నాన్న సిట్ ఏం తింటున్నారా పాప తింటున్నావా సెటప్ తీస్తా దూరం పోరా ఎంత మెట్టున్నాయి పోగానైతే పని అయితే స్టార్ట్ చేసిర్రు. ర్యాగ్ల కలర్లు వేసిరు కదా ఇంతకుముందు వీడియోలలో, ఇప్పుడు వాటిని అన్ని ఒక దిక్కు పెడుతుర్రు. ఇంతకుముందు వీడియో చూసిన వాళ్ళకైతే ఈడ ఏం చేస్తున్నామని అర్థమవుతుంది. బట్టల షాప్ పెడుతున్నామండి, చూడడం వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా. ఇక వాటి కోసం అంతా రెడీ చేస్తున్నామంట బట్టల షాప్ కోసము.
ఇదంతా ఫస్ట్ క్లీన్ చేస్తారు. ఈ కవర్లు అన్ని వేసి ర్యాక్లకు కలర్లు వేసారు. కింద పడితే అంత అంటీ సరిగా పోదని చెప్పి కొన్ని పేపర్లు కొనుక్కొచ్చేసారు. కొన్ని అయితే ర్యాకులు కొత్త ర్యాకులు కొనుక్కొచ్చారు, వాటికి కూడా వచ్చినాయి. అవి కలిపి అంత చెత్త అంతా సజ్జలు పెడతారు. బాబైతే ఇద్దరు చాలా కష్టపడి చేస్తారు. మన ఆడవాళ్ళకైతే ఈజీ ఈ పని, కానీ మగవాళ్ళు చేయడం కొంచెం కష్టమే. కానీ అయినా సరే మంచిగా చేస్తారు, పర్లేదు అనుకో. ఈ రూమ్ అయితే ఒక 10-15 మంత్స్ నుంచి అయితే ఖాళీగానే ఉందట. ఈ చెత్త అయితే ఒక సంచులకు ఎత్తుతారు, ఎందుకంటే ఒకటేసారి బయట పడేసి రావచ్చని. అక్కడికి డైలీ మార్నింగ్ చెత్త డాక్టర్ అయిన వస్తారట, కానీ వీళ్ళు పొద్దున్న ఉండరు కాబట్టి వీళ్ళకి ఎత్తి ఆ ఊరు బయట పడేద్దామని చెప్పి వాళ్ళు ఎత్తారనమాట. ఇక వంగి పనిచేస్తూ ఉంటే చిమటలు కారుతా ఉన్నాయి, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి బాగా వేడైతుంది రూమ్లలో. ఈ పెంకుటిళ్ళలో అయితే చల్లగా ఉంటుంది, మేము స్లాబ్లలో అయినా సరే లేకపోతే రేకులలో అయినా జరు ఉడుకుతుంది. ఇంకా ఖాళీగా అడిగి ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి కొంచెం గాలి వచ్చిందట చెప్పిన సంది. ఇటు సైడ్ అయితే అన్ని చదిరిరు. ఇవి ప్లాస్టిక్ టేబుల్స్ అనమాట, రెండు తెచ్చిర్రు బట్టలు పెట్టి బయట పెట్టడానికి. ఇవి ర్యాకులు ఇడ పెట్టిరు. టేబుల్స్ కూడా బయటనే పెడతారు. వాళ్ళు ఒక్క వాడు కూడా వస్తువు ఉంచకుండా మొత్తం ఖాళీ చేసారు అనమాట. ఎందుకంటే గోడలు కూడా దుమ్ము ఉంది, అంతటా దుమ్ము ఉంది. మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మంచిగా నీట్గా ఉంటుంది అని చెప్పి కొంచెం కష్టమైన సరే అని మొత్తం క్లీన్ చేస్తారు. చెమటలు వస్తూ ఉన్నాయి చూడరు బాగా. అదే కరెంట్ లేదట, నీళ్ళు లేవు. కరెంట్ వచ్చిన తర్వాత నీళ్ళు అప్పట్లో దుంపుతాము, ఎప్పుడైతే చదివామని. కానీ అది కట్టే కట్టాలి, కట్టే కట్టి ఫుల్స్ స్టార్ట్ చేసాము. ఇక వందలు తెచ్చినది దుంపేది అయింది. ఈయనకి ఇద్దరు కొడుకు రూమ్ అయితే బాగా పెద్దగా ఉంది. ఎందుకంటే చూడడానికి ఇలా చిన్నగా అనిపిస్తుంది, కానీ ఇంకా పెద్దగా ఉంది. వెడల్పులైనా పొడుగులైనా బాగా పెద్ద ఉంది. ఇప్పటికైతే ఇక అప్ససారు దులిపిండు, ఇప్పుడు బాగా దులుపుతున్నాడు. చేరుకొని సేపు అట్లా అలసిపోకుండా, ఎవ్వరు అలసిపోకుండా. మళ్ళీ పెద్ద ఉండడం వల్ల ఏంటంటే చాలా వస్తువు, అంటే ఎక్కువ బట్టలు తేవాలి. చిన్న ఉంటే కొన్ని తెచ్చిన చాలా అనిపిస్తాయి, పెద్ద ఉంది కాబట్టి ఎక్కువ మాల తేవాల్సి వస్తుంది కావచ్చు. ఇక చూడాలి ఎట్లా సెట్ చేస్తారు ఏం కథ అని. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది ఎక్కడ ఏం కథ అని కొంతమంది మళ్ళీ కామెంట్ పెడతారు, మీ షాప్ ఎక్కడ పెడతారు అక్క అని. మాదైతే తిరుమలపూరు, మా ఊరు పక్కకు ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది దౌలతాబాద్. ఇది దౌలతాబాద్లో రామంపేట రోడ్డుకు పెడుతున్నాము. ఇంకోటి ఏంటంటే చెంబుగుట్ట, కొంతమంది తెలుసు కావచ్చు మన వీడియోస్, మన చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు. చెంబుగుట్టకు పోయే రోడ్కు ఆపోజిట్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఇది ఈ షాప్ అయితే. గోడలు కిటికీలు అంతా దృప్తా ఉర్రిగ షేపుగా అట్లా పట్టిరంటే ఈ జుట్టు సైడే లేదు వాళ్ళు. ఇప్పటిక పైన దొలిపిరు, ఇప్పుడు గోడలు కింద అంతా సార్ చేస్తారు అన్నమాట. లోపల దులుపడం అయితే అయిపోయింది, బయట దులుపుతుర్రు. ఇక షాప్ అయితే హెచ్ఏ ఫ్యాషన్స్ చెప్పిన ఇంతకుముందు వీడియోలో కూడా, హరిదాస్ హప్సరు హెచ్ఏ అంటే. పైన కట్టిరు కదా పాత షాప్ పెట్టిన వాళ్ళు, అవన్నీ ఇప్పేస్తారు మొత్తం క్లీన్ చేసి. మళ్ళీ కొత్త న్యూ షాప్ ఓపెనింగ్ అంటే అన్నీ కొత్త ఉండాలని అన్నీ తీసేస్తారు. అందపోతే ఫస్ట్ బకెట్ వేసుకురు, అది కూడా అందలేదని సరిగా కంఫర్ట్ లేదని చెప్పి మళ్ళీ టేబుల్ వేసుకురు. ఇదేనండి హెచ్ఏ ఫ్యాషన్స్ మన షాప్ పేరు అయితే. చూసిరా షీపురు కట్టలేదని చెప్పి వాళ్ళు షీపురు కట్టతోని ఒకటి జాడ కట్ట దులిపిరు కదా దాంతో నూకుతా ఉండు బాబైతే. ఏదో ఎంతో కొంత వచ్చిరా కాడికని చెప్పి మొత్తం పూర్తిగా ఏదో పోతలేదు దుమ్ము, ఏదో కొంత పోతుందని చెప్పి నూకుతా ఉండు. ఎందుకంటే ఒక్కరికి ఇబ్బంది అవుతుంది కదా, ఇద్దరు కలిసి వేసుకుంటుంటే బాగుంటుంది అని చెప్పి అట్లా. ఆ చీపురట్ట కూడా వీళ్ళు తీసుకోవాలి అసలు కొనుక్కుని ఉండే వీళ్ళు అదే ఓనర్ వాళ్ళు ఇస్తారట చీపురట్ట అయినా ఈ జాడు కట్ట అయినా. ఈ మూతికైతే బాగా బట్ట కట్టుకుంటే ఎందుకంటే దుమ్ము వస్తుందని చెప్పి. ఆడనైతే నీళ్ళకి ఏం కొరతలేదట, నీళ్ళు ఎన్నంటే అన్ని వాడుకోవచ్చు అనమాట. ఇక మామూలుగా ఇప్పుడు షాపు కడగడానికి మాత్రమే, తర్వాత ఏమి ఎక్కువ ఏం వాడరు. కానీ వాళ్ళకి బోరు ఉందట, ఓన్ బోరు. పైన కూడా కిరాయిలకి ఇచ్చిన రూములు ఉన్నాయి. పైన కూడా 2 అంతరాలు 3 అంతరాలు ఉంది పైన అయితే.
ఇక దుర్పుతా ఊరు ఇంకా దుర్పుడు అయిపోలేదు అది. ఇక ఆ గోడకు నీళ్ళు కొడితే మొత్తం మనకు వాటర్ పోయమన్నా ఇట్లా షాక్ సర్క్యులేట్ అవుతాయని చెప్పి దానికి టేప్ వేస్తారు, వైట్ టేపు. ఏడైనా ఆడ బోర్డులు ఒక మూడో నాలుగో ఉన్నాయి, వాటికి మొత్తం వేసారు వైట్ ప్లాస్టర్. కరెంటుతోనైతే ముందు జాగ్రత్తతోనే మెదలాలి, ఎందుకంటే అది చాలా డేంజర్. కొంచెం మిస్టేక్ అయినా ఇక అది దాన్ని ఊహించలేము, దాని విపరీతమైన పరిణామాలు అనమాట. ఇంకోటి ఏంటంటే మొన్న మా చిన్నది షార్ట్ వీడియో, మొన్న అంటే ఈ వీడియో వచ్చేసరికి మినిమమ్ అంటే ఒక 10 డేస్ బ్యాక్ అనమాట, వీడియోస్ లోపల అంతకుముందే ఉంటుంది షార్ట్ అయితే. అప్పుడు మా చిన్నోడు ఫ్యాన్తో ఆడేది పెట్టినాము, ఫ్యాన్ దగ్గర పోయి స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటాడు అనమాట. మేము ఆన్ చేస్తే వాడు ఆఫ్ చేస్తూ ఉంటాడు. అక్క జాగ్రత్త అని చాలామంది కామెంట్ పెట్టాడు, అక్క కేర్లెస్ ఉండకండి, జాగ్రత్తగా ఉండండి, అజాగ్రత్తగా ఉండకండి అని చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు. మేము ఆడ ఫ్యాన్ కాడ ఉన్నప్పుడే వాడిని ఆడ అట్లా ఆడిపిస్తాం కానీ లేదంటే ఫ్యాన్ ఆఫ్ చేస్తాము, పైన ఫ్యాన్ వేస్తాము, లేకపోతే మేము ఆడ దగ్గరలో ఉన్నామంటే ఫ్యాన్ ఆన్ చేసి పెడతాము, వాడిని చూస్తాము. ఎందుకంటే వాడికి భయం, మాకు టెన్షను, తెలియనకైతే వాళ్ళు వేసి ఆడతారని చెప్పి నైట్లో అయితే మొత్తం బంద్ చేస్తాము ఒక్కోసారి. బకెట్ నిండేసరికి టైం పడుతుంది, అందుకే ఇటు వచ్చిన బకెట్ నిండేటప్పుడు లేట్ అవుతుంది. బావకైతే అసలు దుమ్ము వాడనే వాడది, దుమ్ము ఏమన్నా ఉన్న చోటు ఉన్నాడంటే ఒక గంటలోపే గొంతు అంతా మంట వస్తుంది, ఎలర్జీ వస్తుంది అనమాట బావకు. ఇంకోటి ఏంటంటే ఆల్ అవుట్ పెట్టినా, జట్టు బిల్లలు పెట్టినా అది కూడా వాడది వా స్మెల్లు. అగర్బత్తీలు పెట్టినా కొన్ని మంచిగా ఉంటే వాడితే, కొన్ని అయితే అబ్బో ఇంట్లోనే ఉండడు, డోర్లన్నీ ఓపెన్ చేస్తే లేకపోతే బయటకు పోతాడు. బావకు కొంచెం అట్లా స్మెల్స్ ఇట్లా అవి ఇష్టం ఉండదన్నమాట. వీళ్ళైతే ఇంచు బై ఇంచు కడుతురు, అప్సరు బావనైతే ఇద్దరు ఏడుకోవట్లేదు. ఇక శ్రద్ధ కూడా కడుగుతా కడుగుతా అని నీళ్ళు పోస్తూ ఉంది గోడలకు, సెటరుకు, ఏడ చూడు మొత్తం కడుగుతారు. ఒక మీద ఒకటే క్యాప్ అంటే టాప్ మాత్రమే కడలేవచ్చు, మొత్తం కడిగిచ్చి పెడుతున్నారు. లోపలైతే కడిగిరు, ఇక బయట కూడా అంత కడుగుతారు. దుమ్ము చూడు కర్రగా బాగా వాటర్ వాష్ అవుతుంది, నల్లగా వస్తూ ఉంది, అంత దుమ్ము పేరుకుంది అనమాట ఆడ షాప్లో అయితే. శ్రద్ధ మనైతే ఒక చోట అసలే లేదట ఆ రోజు ఫస్ట్ టైం, కానీ కొంచెం వీళ్ళతో ఉంటుందట, కొంచెం పక్కన షాప్లో వాళ్ళతో ఉంటుందట, లేదంటే వాళ్ళు పైన ఉంటారు కదా ఓనర్ వాళ్ళు పైన కూర్చుంటారట. ఇక పక్కన కిరాణా షాప్ వాళ్ళది ఓనర్ వాళ్ళదే, వాళ్ళు కోమటోళ్ళు. ఇక పోవనే శ్రద్ధని ఛాయ్ తాగుతావా ఏం తాగుతా అని అడిగారట. బావా శ్రద్ధుని ఆడికైతే వేరు కదా, మేమిద్దరం ఇటుకడు ఉన్నాము. కానీ నాకు ఏ ఈడు ఉన్నా కానీ వాళ్ళు ఏం చేస్తారు, శ్రద్ధ పోయింది ఆడ ఉంటుంది ఆమె అసలు ఒకటే దగ్గర అసలు ఉండదు కుదుటుగా, నాకేం టెన్షన్ ఆమె వాళ్ళని పని చేసుకుని ఇస్తుందా లేదా చిరాకు తెప్పిస్తుందని. అంతకుముందు నార్మల్ కాల్ చేసి మాట్లాడినా, తర్వాత ఉండి వీడియో కాల్ చేయి ఏం చేస్తారో చూస్తా అంటే బావ అయితే వీడియో కాల్ చేసిండు. నా చిన్నోడు అయితే అప్పుడే పడుకొని లేచిండు, ఇవన్నీ ఎత్తుకొని అయితే కొంచెం మాట్లాడినా. ఇక శ్రద్ధ అయితే నేను ఈయన ఉంటా మమ్మీ డాడీ వాళ్ళతోని, నేను రోజు పోతా డాడీ వాళ్ళతోని ఆడికి అని అంటూ ఉంది. మా వాడైతే నిద్ర మబ్బులు ఉండడంతో వాళ్ళని చూసినా ఏమి ఎక్స్ప్రెషన్స్ అయితే లేవు మన మొహముళ్ళు అయితే. లేదంటే నార్మల్గా ఎప్పుడన్నా బయటకు విన్నప్పుడు అయితే బావ ఫోన్ చేస్తాడు, అంటే వీడియో కాల్ చేసినప్పుడు అయితే నవ్వుతాడు లేదా కేకలు పెడతాడు. ఇక అక్కను చూసినా అయితే అసలు ఎక్స్ప్రెషన్సే లేవు వాళ్ళ అక్కను చూసినా కానీ. ఇక బావ అయితే అవన్నీ ఏం చేసిన మన సామాన్లు అని చెప్తే సందడి పెట్టామని చూపిస్తూ ఉండు, ఎందుకంటే నేను ఇంటికి ఉండి అన్ని టెన్షన్ పడతా ఏం చేస్తారో ఏం చేస్తారు అని చెప్పి టెన్షన్ పడతా అని చెప్పి అన్ని చూపిస్తాను అనమాట. అడ్రస్ రాయి నీకు ఈ కలర్ గీకేస్తాను అంతా పోతుంది గీర్లు వీకేసి ఉత్తి అవుతుంది. అంతా గీకేస్తాను నేను. చూసిరు కదా ఇప్పుడక శ్రద్ధ అయితే షీప్రికట బట్టి ఇడవనే ఇడవలేదు బావ, ఈ మనంగా ఇచ్చిందట ఇక లాస్ట్కు.
ఈ ఫస్ట్ అయితే నార్మల్గా ఉత్త వాటర్ పోసి కొట్టేసిరు గోడలకు అంతటా, ఇప్పటిదాకా చూసిరు కదా. తర్వాత సర్ఫ్ వేసి మంచిగా కడిగిరు. ఒకటేసారి కడిగితే మంచి క్లీన్ అవుతుంది అని చెప్పి ఫస్ట్ నార్మల్ అంటే నార్మల్ కడిగి తర్వాత సర్ఫ్ వేసి కడుగుతురు. నయమే వీళ్ళు ఓపిక ఒప్పుకోవాలి, ఎందుకంటే ఇంత నీట్గా ఇంత ఒప్పుకోతో చేస్తారు ఇద్దరు బాయ్స్ అంటే. ఈ భావనైతే అప్పుడప్పుడు ఇంట కూడా నాకు కొంచెం హెల్ప్ చేస్తాడు. మా చిన్నడు ఉంటున్నప్పుడు అయితే చాలా హెల్ప్ అంటే చాలా చేసిండు. బట్టలు వినుడైనా ఇల్లు నూకుడైనా బోలు దోమడైనా నేను 1 మంత్ లోపు నుంచే చేసిన, మినిమం 10 డేస్. మా చిన్నడు పుట్టినప్పుడు 10 డేస్ అప్పటి నుంచి నేను అన్ని పనులు చేసుకున్నా. 5 డేస్ నుంచి అన్ని వంట కూడా వండుకున్నా నేను. కానీ సల్లీలలో ఉండిపోయేదాన్ని బాగా పని చేసేవాడు. బట్టలైనా బోలైనా ఏదైనా సల్లీలన్నీ బాగానే చేసేవాడు. కాబట్టి కొంచెం ఓపికనే, ఏ ఓపిక లేదంటే పని చెప్పదు బావ. అప్పుడు చేయడు బావ ఓపిక ఉన్నప్పుడే పని చెప్పినామంటే మంచి క్లియర్గా మంచి చేస్తాడు. శ్రద్ధ మూర్తి చేస్తూ ఉంది. ఇంట్లో పని చేయమంటే అస్సలు శాతం అది, ఒక్క పని చెప్తే ఒక పని కూడా చేయదు. కనీసం అప్పుడప్పుడు వాటర్ తెచ్చి రాట కూడా తెచ్చినే తెచ్చేది. ఇక అట్లా అనమాట. ఇక చేస్తున్నాం ఎంజాయ్మెంట్తో చేస్తుంది, ఆమె ఇష్ట ప్రకారం చేస్తుంది అనమాట. ఇక బయట వెనక కూడా కడుగుతారు అన్ని ఇప్పేసిర్రు. ఇది వెనక బ్యాక్ సైడ్ డోరు. ఇవన్నీ మళ్ళా లోపల పెడతారు. దుమ్ము పడ్డదని చెప్పి మా ఫస్ట్ క్లీన్ చేస్తారు. ఇక్కడ పెట్టారు కదా, ఈ లోపల మళ్ళీ దుమ్ము, దీని దుమ్ము మళ్ళీ లోపలే పడుతుందని చెప్పి దులుపడం అయిపోయింది. 2 సార్లు క్లీన్ చేయడం అయిపోయింది కాబట్టి ఫస్ట్ టైం బయటకు ఎట్లా పెట్టారో యథావిధిగా లోపల అయితే అన్నీ మళ్ళీ అలాగే పెడతారు. మొత్తం క్లీన్ అయినాక అంటే ఆరిన తర్వాత ఆరేదాకా బయట ఉండట. ఇవంటే ఇవన్నీ క్లీన్ చేసే లోపు లోపల ఆరింది. ఫ్యాన్ కూడా లేదు లోపల, ఫ్యాన్ ఫిట్ చేయలే. ఇదైతే ప్లాస్టిక్ టేబుల్, నేను ఇంతకుముందు వీడియో కూడా చెప్పిన కదా. ఇవైతే బండి మీద పెట్టుకొచ్చినప్పుడు చాలా ఇబ్బంది అయిందట కొనుక్కొచ్చేటప్పుడు. ఆటోకు ర్యాక్లు వేసిన రోజు ఇది తీసుకురు, కానీ ర్యాక్లు వేసి వేయగానే ఆటో అయినా వెళ్ళిపోయిందట. ఫోన్ చేస్తారు ఏంటంటే ఇక మధ్యలో పెట్టుకొని వచ్చిర్రు బైక్ పైన. మా శ్రద్ధ కూడా కొంచెం కొంచెం వెళ్ళిపోయింది, అవి వెళ్ళగానే ఉన్నాయి కాబట్టి పట్టుకుంది. బాగా కొంచెం హెల్ప్ఫుల్గా అనమాట. ఇక ఇవన్నీ పెట్టిన తర్వాత ఆడంతా మళ్ళీ దుమ్ము పడ్డది కదా, ఆ సంధి కూడా క్లీన్ చేసిరు. ఎందుకంటే మళ్ళీ క్లీన్ చేయకపోతే ఓనర్ వాళ్ళు తిడతారు కాబట్టి ఆ బాధ్యత మనం క్లీన్ చేయాల్సిన బాధ్యత. కలిసి అయితే సక్సెస్ఫుల్గా నూకడము అంటే దులపడము కడగడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికి పని అయిపోయింది ఈరోజు, ఈరోజు కంటే మళ్ళీ వస్తుంది మధ్యలో చెత్త తీసుకుపోవాలి. ఇదైతే పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు చేసిన వీడియోనే. ఇంకా మధ్యాహ్నం నుంచి వీడియో అయితే తన నెక్స్ట్ వీడియో వస్తుంది, ఎందుకంటే ఇప్పటికే బాగా లెంత్ అయింది అని చెప్పి ఆఫ్ వీడియోనే పెడుతున్నాం. అబ్బా ఇంటికి అయితే వచ్చినాం. ఇక వాళ్ళ ఇంటికి పోయిండు మా పార్ట్నర్. ఇక నేను ఇంటికి వచ్చిన కొంచెం తిని తిన్న మళ్ళీ పోదాం అని చూస్తున్నాం. పోయి ర్యాకులు ఫిట్ చేయాలి మొత్తం చేసింది ఫస్ట్. ఇక అన్నం